Hi guys, welcome to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. Guys, welcome back to Try Hack Me series. This is my careers in cyber security lo part 2 anamata. Meeru part 2 1 chudakunnataithe kinda description lo isthanu andlo paina icons lo isthanu. So meeru first of all velli part 1 aithe chudandi. So part 1 lo vachesi manam ee 5 tasks aithe complete cheyadam jarigindi guys. Ippudu remaining manam part 2 lo vachesi ee remaining 4 tasks aithe manam aithe complete cheyadam guys. ఓకే సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా నాతో మాట్లాడాలన్నా కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా సో అక్కడ నుంచి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను బట్ కొంచెం లేట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టాస్క్ 5 వరకు అయితే అయిపోయింది ఇప్పుడు టాస్క్ 6 వచ్చేసి మాల్వేర్ అనలిస్ట్ అనమాట సో సైబర్ సెక్యూరిటీ లో మాల్వేర్ అనలిస్ట్ అనేది ఒక రోల్ ఒక జాబ్ రోల్ అనమాట సో గైస్ ఇక్కడ ఉన్న కంటెంట్ మీరు చదువుకుంటా అంటే మీరు చదువుకోండి నేను ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఎందుకంటే ఈ కంటెంట్ మొత్తం చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో అనేది లెంత్ అవుతుంది బట్ నేను ఏం చేస్తాను అంటే మీకు బుల్లెట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్ గా ఆ రోల్ మీద మీకు ఒక ఐడియా ఇస్తా సో ఈ మాల్వేర్ అనలిస్ట్ ఏం చేస్తారు అంటే మాల్వేర్స్ ని అనలిసిస్ చేస్తారు అనమాట మాల్వేర్స్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్ మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మాల్వేర్ అనే టర్మ్ ఎలా వచ్చింది ఈ పదం ఎలా వచ్చిందో చూసుకున్నట్టయితే మాల్వేర్ అంటే నేను ఏం చెప్పాను మెలీషియస్ సాఫ్ట్వేర్ అని చెప్పాను సో మెలీషియస్ లో స్టార్టింగ్ 3 లెటర్స్ ఎంఏఎల్ మాల్ అండ్ సాఫ్ట్వేర్ లో లాస్ట్ 4 లెటర్స్ డబ్ల్యూఏఆర్ఈ మొత్తం కలిపితే మాల్వేర్ సో ఇలా మెలీషియస్ సాఫ్ట్వేర్ నుంచి మనకి మాల్వేర్ అనే టర్మ్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట సో అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ అని చెప్తాం మనం అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం బిల్డ్ చేసినప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది మనకి రన్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం మాల్వేర్స్ అనేవి అసలు ఏం చేస్తాయి అంటే ఒక సిస్టమ్ ని డ్యామేజ్ చేయడం కోసమే మనకి మాల్వేర్ అనేది వర్క్ అవుతుంది సో మాల్వేర్ నుంచి మనకి ఎటువంటి బెనిఫిషియల్ అయితే ఏమీ ఉండదు గైస్ ఎంతసేపు ఉన్న మాల్వేర్ యొక్క ఏమ్ ఏంటి అంటే ఒక సిస్టమ్ ని డ్యామేజ్ చేయడం ఒక సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేయడం సో దాని యొక్క ఏమ్ ఇదే అనమాట ఓకేనా సో అది ఈవీఏ లోనే వర్క్ చేస్తుంది సో ఈ మాల్వేర్ ఏం చేస్తుంది అంటే ఒక మెలీషియస్ పేలోడ్ ని ఇది క్యారీ చేస్తుంది అనమాట సో క్యారీ చేసేసి మన టార్గెట్ సిస్టమ్ లోకి ఇంజెక్ట్ అయిపోయి మనకు అది వర్క్ అవడం జరుగుతుంది సో ఈ మాల్వేర్ అనలిస్ట్ చేసే వర్క్ ఏంటి అంటే ఆ మాల్వేర్ ని తను అనలిసిస్ చేయటం అంటే ఈ మాల్వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది దీని యొక్క మూవ్స్ ఏంటి అండ్ ఇది సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం డ్యామేజ్ చేస్తుంది ఏం డిస్ట్రాయ్ చేస్తుంది అంటే ఒక్కొక్క మాల్వేర్ అనేది ఒక్కొక్క విధంగా వర్క్ అవుతుంది అంటే హ్యాకర్ ఒక మాల్వేర్ ప్రిపేర్ చేస్తారు ఎలా అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సిస్టమ్ లో ఫైల్స్ అన్నింటినీ లాక్ చేయమని ప్రిపేర్ చేస్తారు సో అప్పుడు ఆ మాల్వేర్ అలానే వర్క్ అవుతుంది అండ్ ఇంకొక హ్యాకర్ ఇంకొక విధంగా డెవలప్ చేస్తారు ఎలా అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఫైల్స్ ని నాకు సెండ్ చేయి మన మెయిల్ కి పెట్టు సో ఇలా చేస్తారు అనమాట సో ఇలా ఒక్కొక్క హ్యాకర్ మాల్వేర్ ని ఒక్కొక్క విధంగా డెవలప్ చేస్తారు సో ఏ విధంగా అయితే హ్యాకర్ డెవలప్ చేస్తాడో అదే విధంగా మాల్వేర్ అనేది మనకు వర్క్ అవుతుంది సో ఈ మాల్వేర్ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే ఆ మాల్వేర్ ని స్టడీ చేస్తాడు లైక్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది అండ్ దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి మన సిస్టమ్ లో ఉందా లేదా దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అండ్ దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ ఉండాలి సో ఇదంతా చూసుకునే వాళ్ళని మనం మాల్వేర్ అనలిస్ట్ అంటాం అనమాట ఓకేనా సో కంప్లీట్ గా సస్పీషియస్ ప్రోగ్రామ్స్ ని అనలిసిస్ చేస్తూ ఉంటారు ఈ మాల్వేర్ అనలిస్ట్ వాళ్ళు ఓకేనా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే క్యారీ అవుట్ స్టాటిక్ అనలిసిస్ ఆఫ్ మెలీషియస్ ప్రోగ్రామ్ విచ్ ఎంటైల్స్ రివర్స్ ఇంజనీరింగ్ సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకి మాల్వేర్ అనలిసిస్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి స్టాటిక్ ఒకటి వచ్చేసి డైనమిక్ ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ లో డైనమిక్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ స్టాటిక్ డైనమిక్ ఏంటి అంటే స్టాటిక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక సస్పీషియస్ ప్రోగ్రామ్ ఉంది మాల్వేర్ ఇది సో ఆ ప్రోగ్రామ్ ని రన్ చేయకుండా జస్ట్ కోడ్ ఓపెన్ చేసి బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా ఉంది దీన్ని ఎలా డెవలప్ చేశారు ఏంటి అనేది మనం చూసి అనాలిసిస్ చేయడాన్ని స్టాటిక్ అనాలిసిస్ అంటాం అనమాట డైనమిక్ అనాలిసిస్ ఏంటి అంటే దాన్ని రన్ చేసిన తర్వాత దాని యొక్క మూవ్స్ ఎలా ఉన్నాయి అది ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది సో ఇదంతా మనకి డైనమిక్ అనాలిసిస్ లో వస్తుంది అనమాట సో స్టాటిక్ అంటే రన్ చేయకుండా మనం అనాలిసిస్ చేస్తాం డైనమిక్ అంటే దాన్ని రన్ చేసి అనాలిసిస్ చేస్తాం అనమాట మాల్వేర్ అనాలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్టాటిక్ అనాలిసిస్ చేయడం డైనమిక్ అనాలిసిస్ చేయడం సో రివర్స్ ఇంజనీరింగ్ చేయడం అనమాట సింపుల్ గా అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఎవరు డెవలప్ చేశారు ఎలా డెవలప్ చేశారు ఎలా వర్క్ అవుతుంది అనేది మనం రివర్స్ లో వెళ్ళి ఆ పర్సన్ కూడా ఒక్కొక్కసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఎక్కడి నుంచి ఇది వచ్చింది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది ఏంటి అనేది సో ఫైనల్ గా వచ్చేసి డాక్యుమెంట్ అండ్ రిపోర్ట్ ఆల్ ది ఫైన్స్ సో మనం కంప్లీట్ గా ఒక రిపోర్ట్ అంటే ప్రిపేర్ చేయాలి ఫైనల్ గా ఓకేనా సో ఇది మనకి మాల్వేర్ అనలిస్ట్ అనమాట సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఏం అవసరం లేదు ఇక్కడ కంప్లీట్ మీద క్లిక్ చేస్తున్నాను సో మనకి ఈ టాస్క్ కూడా అయిపోయింది అండ్ టాస్క్ 7 టాస్క్ 7 వచ్చేసి పెన్ టెస్టర్ సో ఇది కూడా మీకు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఈ థియరీ అనేది చదవట్లేదు నేను సో పెన్ టెస్టర్ యొక్క జాబ్ ఏంటి అంటే నెట్వర్క్స్ లో కానీ కంప్యూటర్ సిస్టమ్స్ లో కానీ వెబ్ అప్లికేషన్ లో కానీ వల్నరబిలిటీస్ ని ఫైండ్ అవుట్ చేయటాన్ని మనం పెనట్రేషన్ టెస్టింగ్ అంటాం అనమాట అది ఏ వల్నరబిలిటీ అయినా కానీ ఎక్స్ఎస్ఎల్ వల్నరబిలిటీ కానీ హెచ్టిఎంఎల్ వల్నరబిలిటీ కానీ సిఎస్ఆర్ఎఫ్ఏ కానీ ఇంకేదైనా వల్నరబిలిటీ కానీ
కంప్లీట్ గా సిస్టమ్స్ లో కానీ నెట్వర్క్స్ లో కానీ వెబ్ అప్లికేషన్స్ లో కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో కానీ బగ్స్ ని ఫైండ్ అవుట్ చేసేసి సో వాటికి రిపోర్ట్స్ రాయటాన్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అని అంటాం. ఓకేనా? అండ్ దీని యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కండక్ట్ టెస్ట్ ఆన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్ వెబ్ అప్లికేషన్స్. సో అంటే మనం ఒక టెస్ట్ ని కండక్ట్ చేయాలన్నమాట కంప్యూటర్ సిస్టమ్స్ లో, నెట్వర్క్స్ మీద, వెబ్ అప్లికేషన్స్ మీద. సో అలా టెస్ట్ ని కండక్ట్ చేసినప్పుడు మనం ఏదైనా బగ్స్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ పర్ఫామ్ సెక్యూరిటీ అసెస్మెంట్ ఆడిట్స్ అండ్ అనాలిసిస్ పాలసీస్. సో ఇది కూడా మనకి కంప్లీట్ గా అనాలిసిస్ చేయాలన్నమాట, లైక్ బగ్స్ ని వాటిని. ఓకే, నేను థర్డ్ వన్ ఎవాల్యుయేట్ అండ్ రిపోర్ట్ ఆన్ సైట్స్ రికమెండింగ్ యాక్షన్స్ ఫర్ అటాక్ ప్రివెన్షన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రిపోర్ట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేసి దాని నుంచి ఆ అటాక్ నుంచి అంటే మనకి ఏదైతే బగ్ ఫైండ్ అవుట్ అవుతుందో సో దాని నుంచి మనకు వచ్చే అటాక్స్ ఏవైతుంటే వాటిని ప్రివెంట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ లెర్నింగ్ పాత్స్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ పెన్ టెస్టర్ అండ్ ఆఫెన్సివ్ పెన్ టెస్టింగ్ ఈ రెండు పాత్స్ ని మనం కంప్లీట్ చేస్తే మీరు ఒక పెన్ టెస్టర్ అయిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గైస్. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనే అవసరం లేదు, ఇక్కడ నేను కంప్లీట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం టాస్క్ 8 లోకి వెళ్ళిపోదాం, రెడ్ టీమర్. సో ఇది కూడా నేను మీకు ఓవరాల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇక్కడ థియరీ మీరు చదువుకుంటేనే చదువుకోండి, సో అది మీ ఇంట్రెస్ట్. రెడ్ టీమర్ ఏంటి అంటే మనకి కంపెనీలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి బ్లూ టీమ్, ఒకటి వచ్చేసి రెడ్ టీమ్ అనమాట. సో ఇవి వచ్చేసి మన కంపెనీలోనే ఉంటాయి, కంపెనీలోనే టీమ్స్. సో ఇక్కడ రెడ్ టీమర్స్ ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఒక సైబర్ క్రిమినల్ అవుట్ ఆఫ్ ది కంపెనీ, కంపెనీ బయట ఉన్న ఒక సైబర్ క్రిమినల్ ఎలా ఆలోచిస్తాడు అండ్ ఏ విధంగా అటాక్ చేస్తాడు ఒక కంపెనీని, ఏ విధంగా డేటా బ్రీచ్ చేస్తాడు. ఓకేనా? సో ఇదంతా రెడ్ టీమర్ వాళ్ళు ఆలోచించి, ఒక సైబర్ క్రిమినల్ లాగా ఆలోచించేసి వాళ్ళే ఆ కంపెనీని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. వాళ్ళు కంపెనీలో ఉంటారు, కంపెనీ వాళ్ళు వాళ్ళని అసైన్ చేస్తాడు. సో వాళ్ళు ఆ వేలో ఒక బయట క్రిమినల్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా అటాక్ చేస్తాడు అన్న వేలోనే వీళ్ళు కూడా ఆలోచించి అదే వేలో అటాక్ చేస్తారు అనమాట. అటాక్ చేసిన తర్వాత ఒకవేళ కంపెనీ కనుక అటాక్ అయినట్టయితే సో అప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ రాయటం జరుగుతుంది అనమాట. సో ఆ అటాక్ ని అంటే ఆ యొక్క బగ్ ని కానీ ఆ యొక్క లూప్ హోల్ ని ఎవరైతే బ్లూ టీమ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే రెడ్ టీమ్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా కంపెనీని అటాక్ చేస్తుంటారు అండ్ బ్లూ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళు ప్రివెంట్ చేస్తుంటారు అనమాట కంపెనీని. సో ఇలా మనకి రెడ్ టీమింగ్ బ్లూ టీమింగ్ అనేవి వర్క్ అవుతాయి కంపెనీలో. సో వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే కంప్లీట్ గా వల్నరబిలిటీస్ ని, బగ్స్ ని ముందే దాన్ని డిటెక్ట్ చేసేసి అవాయిడ్ చేయడం. సో ఇవి వచ్చేసి మనకి వాళ్ళ రోల్స్ అండ్ రియల్ వరల్డ్ లో ఎలా క్రిమినల్స్ అటాక్ చేస్తారో సేమ్ అదే విధంగా అదే వేలో వీళ్ళు ఆలోచించి వీళ్ళు చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీని యొక్క లెర్నింగ్ పాత్స్ వచ్చేసి జూనియర్ పెన్ టెస్టర్ అండ్ ఆఫెన్సివ్ పెన్ టెస్టింగ్ అండ్ రెడ్ టీమర్. సో ఈ త్రీ పార్ట్స్ ని మనం కంప్లీట్ చేస్తే మనం ఒక రెడ్ టీమర్ అయిపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో ఇది గైస్ ఇక్కడ నేను జస్ట్ కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆన్సర్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ టాస్క్ 9 వచ్చేసి క్విజ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ రూమ్ హ్యాస్ ప్రొవైడ్ యూ విత్ ఏ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఏ డిఫరెంట్ కెరియర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. డోంట్ ఫర్గెట్ టు యూ క్యాన్ లివరేజ్ ఆన్లైన్ ట్రైనింగ్ టు ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో వీళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేస్తే మేబీ ఆన్లైన్ ట్రైనింగ్ కి మీరు రిడైరెక్ట్ అవుతారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్టయితే మీరు మీ డ్రీమ్ జాబ్ లో సెట్ అయిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. టు ఫైండ్ అవుట్ విచ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ సూట్స్ యూ బెస్ట్ ట్రై అవర్ ఫన్ క్విజ్ విచ్ క్యాన్ యాక్సెస్ బై క్లికింగ్ టు వ్యూ సైట్ బటన్ ఆన్ ది రైట్. సో వీళ్ళు ఒక క్విజ్ అయితే కండక్ట్ చేశారంట గైస్. సో ఆ క్విజ్ ని కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే మనం దాని నుంచి మనకి సూట్ అయ్యే ఒక సైబర్ సెక్యూరిటీ రోల్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చే సింపుల్ గా వ్యూ సైట్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్విజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్విజ్ లో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే మనకి సెట్ అయ్యే ఒక సైబర్ సెక్యూరిటీ రోల్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ చదువుకున్నట్టయితే ఇఫ్ ఐ వాస్ స్టాండెడ్ ఆన్ అన్ ఐలాండ్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్. సో ఇక్కడ ట్రై అండ్ బిల్డ్ ఏ రాఫ్ట్ హోమ్ అండ్ స్కోప్ ది ల్యాండ్స్కోప్ ఫర్ పొటెన్షియల్ థ్రెట్స్, గ్యాదర్ ఫుడ్ అండ్ ప్లాన్ నెక్స్ట్ స్టెప్స్, ఫైండ్ ఎవే టు సెండ్ అండ్ సోర్స్ అండ్ బిల్డ్ ఏ సెక్యూర్ షెల్టర్ టు ప్రివెంట్ పొటెన్షియల్ అటాక్స్. సో వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు గైస్. సో ఇది మీ ఫోన్ మీరు ట్రై చేయండి, నేను పెట్టినే పెట్టాలని అయితే ఏం లేదు. సో ఫార్మల్ గా నేనైతే పెట్టుకుని వెళ్ళిపోతాను. సో మీకు నచ్చిన ఆన్సర్స్ మీరు పెట్టుకోండి మీరు ప్రాక్టీస్ చేసే టైంలో. సో ఇక్కడ వచ్చేసి నేను బిల్డ్ ఏ సెక్యూర్ షెల్టర్ టు ప్రివెంట్ పొటెన్షియల్ అటాక్స్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇన్ మై స్పేర్ టైమ్ ఐ లైక్ టు, ఇదే క్వశ్చన్ మనకి. సో ఇక్కడ వచ్చేసి టింకర్ విత్ ఏ న్యూ టెక్నాలజీ అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్, వాచ్ క్రైమ్ సాల్వింగ్ టీవీ షోస్, కీప్ బిజీ బై లెర్నింగ్ సంథింగ్ న్యూ, ఫైండ్ గో క్యాచెస్ ఇన్ మై నైబర్హుడ్, అన్కీప్ అండ్ మెయింటైన్ మై హోమ్ త్రూ డియర్ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు ఏమంటున్నారంటే మీ స్పేర్ టైంలో మీరు ఏం చేస్తారు, ఏం చేయడానికి ఇష్టపడతారు అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. సో నేనైతే టింకర్ విత్ ఏ న్యూ టెక్నాలజీ అండ్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ వర్క్స్. సో నేనైతే న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అయితే ఇష్టపడుతుంటాను. సో అందుకని చెప్పేసి నేను అయితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, మీ ఇష్టం అది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఐ కుడ్ బై ఏ ఫిక్షనల్ సెలబ్రిటీ డిన్నర్ ఇట్ వుడ్ బి, ఇఫ్ ఐ వుడ్ బై ఏ ఫిక్షనల్ సెలబ్రిటీ డిన్నర్ ఇట్ వుడ్ బి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే టోనీ స్టార్క్, ఐరన్ మ్యాన్ అండ్ షెర్లాక్ హోమ్లెస్, యోడా స్టార్ వార్స్ అండ్ బ్రూస్ వైన్
బాట్మెన్ అండ్ వాటర్ వైట్ అండ్ బ్రేకింగ్ బెడ్. సో ఇక్కడ వచ్చేసి నేను జనరల్గా నాకు కూడా దీని మీద ఐడియా లేదు గైస్, నేనైతే నార్మల్గా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే షెర్లాక్ హోమ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ మై ఫేవరెట్ గేమ్ ఈస్ బ్యాటిల్ షిప్స్ అండ్ క్లూడో చెస్ హైడ్ అండ్ సిక్ రిస్క్. సో నేనైతే రిస్క్ సెలెక్ట్ చేస్తున్నాను గైస్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ క్యూరియస్ స్ట్రాటజికల్ అండ్ కామ్ అండర్ ప్రెజర్. ఈ వర్డ్ కూడా పలకనికి అయితే రావట్లేదు గైస్. సో మీకు ఏమన్నా ఈ వర్డ్ ఒక పలకనికి వస్తే నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి, చూద్దాం. అండ్ ప్రాక్టికల్, సో నేనైతే ప్రాక్టికల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను గైస్. అండ్ మై ఫేవరెట్ మూవీస్, సో ఇక్కడ ఫేవరెట్ మూవీ వచ్చేసి నాకైతే ఇందులో తెలిసిన మూవీస్ అయితే ఏం లేవు గైస్. ఈ మూవీస్ కూడా అయితే నాకు తెలియదు. ఓకే, సో అంటే మూవీస్ చాలా తక్కువ అయితే చూస్తుంటాను. తెలుగు మూవీస్ అనే కదా, ఏ మూవీస్ అసలు చూడడం చాలా తక్కువ. సో ఇక్కడ నేను జనరల్గా ఏదో ఒకటి అయితే పెట్టేస్తున్నాను. మ్యాట్రిక్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ వచ్చేసి నేను క్విజ్లో పార్టిసిపేట్ చేసిన ప్రకారం చూసుకుంటే వీళ్ళు నాకు ఇచ్చే నాకు సూటబుల్ అయ్యే రోల్ వచ్చేసి సెక్యూరిటీ ఇంజనీర్ అని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు గైస్. సో ఇలా మీరు కూడా ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసి మీకు సూట్ అయ్యే సైబర్ సెక్యూరిటీ రోల్ ఏంటి అనేది మీరు అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి గైస్. ఈ రోల్లోనే మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీళ్ళు ఒక ఫన్ క్విజ్ అయితే కండక్ట్ చేశారు మనకి. ఓకేనా, బట్ ఇది కూడా నేను జస్ట్ నార్మల్గా అయితే పెట్టాను గైస్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, అంత మనకి ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకేనా, సో ఇది కంప్లీట్ అయ్యండి. సో ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో గైస్ ఫైనల్గా ఈ క్వశ్చన్కి అయితే మనకి ఎటువంటి ఆన్సర్ అవసరం లేదు, ఇక్కడ కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తున్నారు. సో ఇది గైస్ సక్సెస్ఫుల్గా మనకి కెరీర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ రూమ్ కూడా అయితే మనం కంప్లీట్ చేసాం గైస్. సో మీరు పార్ట్ వన్ పార్ట్ టూ క్లియర్గా చూడండి, మీకు ప్రతి రోల్ గురించి మంచి ఐడియా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఏ రోల్కి వెళ్ళాలి ఏంటి అనేది. ఓకేనా, సో మ్యాక్సిమం మన యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ ట్రై హ్యాక్ మీ చేయడం వల్ల. సో బట్ నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, సో అందుకని స్టార్ట్ చేయడం అయితే జరిగింది గైస్. సో మీకు మంచి యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.